మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ జనసభ రూపంలో గద్దరన్న మొదలుపెట్టిన పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఈ ప్రజా యుద్ధ నౌక ప్రజల పక్షాన పోరాటం చేస్తూ గచ్చగట్టి గొంగడేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజల యొక్క గలాన్ని వినిపించి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన ప్రజా గాయకుడు గద్దరన్న భౌతికంగా గద్దరన్న ఈ రోజు మరణించిన భూమి ఆకాశాలు ఉన్నంత వరకు గద్దరన్న చిరస్మరణీయుడు గద్దరన్న ముందు తరం గాని గద్దరన్న తర్వాత తరం గాని మరో గద్దరన్న పుట్టలేదు ఈ గద్దరన్ననే ఎన్ని తరాలైన ఉద్యమకారులకు పోరాట యోధులకు పీడిత తాడిత ప్రజల పక్షాన గలమై వినిపించే ఒక శక్తి గద్దరన్న అలాంటి గద్దరన్నతో నాకు వ్యక్తిగతంగా ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నేను ఎక్కడున్నా ఎట్లున్నా గద్దరన్న నువ్వు మన పిలగానివి ప్రజల కోసం కొట్లాడేటోడివి నువ్వు ఎప్పుడు తగ్గొద్దు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి గాని పోరాటాన్ని మరవొద్దు అని చెప్పి నేను కష్టకాలంలో ఉన్నప్పుడు కలిసి ధైర్యాన్ని నింపి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పాలకుల యొక్క దోపిడిని ప్రశ్నించడానికి గద్దరన్న నాలాంటి ఎంతో మంది ప్రజా ప్రతినిధులకు ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప కవి కళాకారుడు మానవతావాది ఎంతో మంది కవులను కళాకారులను ఈ సమాజానికి అందించిన గొప్ప సృష్టికర్త వారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు ఉన్న కష్టాలను నష్టాలను కన్నీళ్లను దృష్టిలో పెట్టుకొని తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊది ఇక మళ్ళీ ఈ తెలంగాణ ప్రజానికం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉండొద్దు ఉద్యమాల బాట పట్టాల్సిన అవసరం ఇక ఉండొద్దు అందుకే తెలంగాణను పట్టి పీడిస్తున్న దొరల నుంచి తుదిదశ తెలంగాణ ఉద్యమంతోని విముక్తి కలిగించడానికి ఆఖరి నిమిషం వరకు చివరి శ్వాస వరకు తన సాయశక్తుల పోరాటం చేసిండు మన్న ఖమ్మం జిల్లాలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు గద్దర్ గారిని రాహుల్ గాంధీ గారిని కల్పించినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆత్మీయ బంధము అనుబంధము ఆ కుటుంబాల పట్ల గద్దరన్నకున్న అభిమానము ఆ కుటుంబాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబం గద్దరన్నకి ఇచ్చిన గౌరవం నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉంది ఈ రోజుకు కూడా ఖమ్మం జిల్లా సభావేదిక మీద లక్షలాది మంది సమక్షంలో రాహుల్ గాంధీ గారిని గద్దరన్న చేసుకున్న అలింగనం ఆయనకు పెట్టిన ముద్దు ఇంకా తడి ఆరలేదు నిజంగా వారు ఈ తెలంగాణ భవిష్యత్ తరాలకు అన్ని రకాల ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప ప్రజా గాయకుడు అలాంటి గద్దరన్న ఇయాల భౌతికంగా లేకపోవడము ఈ తెలంగాణ సమాజాన్ని దుఃఖసాగరంలో ముంచింది అలాంటి గద్దరన్నకు ఏమిచ్చినా ఎలాంటి నివాళులు అర్పించినా వారి వన్నెకు తగిన స్థాయికి రావు అలాంటి గద్దరన్నను గౌరవించుకోవడం భూమి మీద పుట్టిన ప్రతి ఉద్యమకారుడి యొక్క ప్రాథమిక కర్తవ్యము అందుకే ఈరోజు గద్దరన్న భౌతిక కాయాన్ని ఎల్బీ స్టేడియంలో ప్రజల యొక్క దర్శనార్థము పెట్టి వారి స్ఫూర్తిని పదిలంగా మన గుండెల్లో గుర్తుపెట్టుకోవడానికి భద్రపరచుకోవడానికి ఇవాళ గద్దరన్న భౌతిక కాయాన్ని ఎల్బీ స్టేడియంలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది రేపు ఉదయం 11 గంటలకు
ఎల్బీ స్టేడియంలో నుంచి వారి యొక్క చివరి అంతిమ యాత్ర ఇక్కడి నుంచి బయలుదేరి అమరవీరుల స్తూపానికి చేరుకొని గన్ పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి నెక్లెస్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి బయలుదేరి వారి ఇంటికి చేరుకొని అక్కడ లాంఛనాలు పూర్తి చేసుకొని పక్కనే వారి పాఠశాలలో గద్దరన్న యొక్క కడచూపులకు వారి దహన సంస్కారాలకు ఈ రోజు కుటుంబం నిర్ణయించింది. గద్దరన్న పుత్రుడు సూర్యం, గద్దరన్న కూతురు వెన్నెల గారు మాకు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను, నిరుద్యోగ యువకులను, విద్యార్థులను, అదే విధంగా వారి అభిమానులందరినీ కూడా వేలాదిగా రేపు ఉదయం 9 గంటలకే ఎల్బీ స్టేడియంలోకి తరలి రావాల్సిందిగా నా వంతుగా మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నాను. నేను పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి గద్దరన్న అంతిమ సంస్కారాలు పూర్తి అయ్యే వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడి ఇవాళ వారి యొక్క పోరాటాన్ని, వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారు ఏదైతే మొదలు పెట్టినరో మలి దశ, తుది దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణకు పట్టిన చీడ పీడను విరగడి చేయడానికి ఏ స్ఫూర్తినైతే వారు మాకు ఇచ్చిండ్రో ఆ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని తెలంగాణకు విముక్తి కలిగించడానికి ఈ పోరాటంలో మేమందరం పాల్గొంటాము. మాతో పాటు గద్దరన్న అభిమానులందరూ ఇందులో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. మరొక్కసారి మిత్రులందరికీ, గద్దరన్న అభిమానులందరికీ నేను సూచన చేస్తున్నా, ఉదయం 9 గంటలకు వేలాదిగా ఎల్బీ స్టేడియంలోకి వస్తే 11 గంటలకి ఇక్కడి నుంచి అంతిమయాత్ర బయలుదేరి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి నెక్లెస్ రోడ్లో ఉండే అంబేద్కర్ స్టాచ్యూకు నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున గద్దరన్న అభిమానులందరినీ తరలి రావాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు కూడా పిలిపిస్తున్న ఈ తుది దశ ఉద్యమానికి మనకందరికీ స్ఫూర్తినిచ్చి మనకు ముందుండి అగ్రభాగాన నిలబడి ఉద్యమాన్ని నడిపించిన గద్దరన్నను కడసారి చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అభిమానులందరినీ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జోహార్.